క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ విహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోలో ముఖ్యంగా సింహరాశి వారి యొక్క గొప్పతనం ఏందో తెలుసుకుందాం, వారి స్వభావం ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. సింహరాశి అగ్నితత్వ రాశి, దీని గణపతి సూర్యభగవానుడు, సూర్యుడు రవి. మరి ఈ యొక్క సింహరాశి కొన్ని నక్షత్రాలలో కొన్ని పాదాలతో ఏర్పడుతుంది. మకర నక్షత్రం 4 పాదాలు సింహరాశి, కుంభ నక్షత్రం 4 పాదాలు సింహరాశి, ఉత్తర నక్షత్రం 1 పాదం మాత్రం సింహరాశి. మకరాధిపతి కేతువు, కుంభాధిపతి శుక్రుడు, ఉత్తరాధిపతి రవి. దీనిలో ఎక్కువగా మకర నక్షత్రంలో పుట్టినటువంటి సింహరాశి వారు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా గడిస్తారు, సమాజంలో చాలా గొప్ప పనులు చేస్తారు, కోట్లు గడించి వ్యాపారాలు కోట్లలో లాభాలు వీరికి ఎక్కువ కలుగుతాయి. ముఖ్యంగా ఇబ్బంది పడేది ఒకటేనండి, ఒక కుంభ నక్షత్రం మాత్రమే చాలా వరకు ఎక్కువగా నష్టాన్ని ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. కుంభ నక్షత్రం, కుంభ నక్షత్రం ముఖ్యంగా కుంభ నక్షత్రంలో పుట్టినటువంటి సింహరాశి వారు ఏంటంటే ఏ పని తలపెట్టినా కూడా అది మధ్యంతరంగా ఆగిపోవడం కానీ దానికి నుండి మనం వచ్చిన పెట్టుబడి కూడా మొత్తం మన చేతిలో రాకుండా నష్టపోవడం జరుగుతుంది. ఇది నేను చెప్పేది కాదండి, మీకు అనుభవం మీకు చెప్తుంది, మీకు తెలుస్తుంది. నేను చెప్పినా మీరు దాన్ని నమ్మే పరిస్థితిలో ఉండరు, కొందరు నష్టాన్ని చదువుసి మరీ నమ్మకం కలిగించుకుంటారు. ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత కష్టాలలో ఉన్నా ఎంత ప్రాబ్లంలో ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చేది కేవలం ఆస్ట్రో న్యూమరాలజీ మాత్రమే. ఎందుకంటే ఈ కుంభ నక్షత్రం వారికి సమస్య ఉంటుందని నాకు ఎలా తెలుస్తుందండి, ఎంతో కొన్ని లక్షల మంది నా దగ్గరకు వచ్చారు. ఆ లక్షల మంది యొక్క ప్రభావం, వారి యొక్క రాశి యొక్క ప్రభావం, నక్షత్రం యొక్క ప్రభావం నేను గమనించాను. అనుభవం గొప్పదండి, కూర ఎలా వండాలని చెప్పడం కాదండి, వండి చూపిస్తే ఏమవుతుందంటే ఆ వంట అనేది కూడా అనుభవం కింద లెక్క. ఒకసారి గమనించండి, 100 సార్లు చదివింది అనుకంటే ఒకసారి రాసింది గొప్ప ఆట. ఇది నేను చెప్పింది కాదు, మనకు పూర్వీకులు మనకు పెద్దవాళ్ళు చెప్పిన విషయమే. 100 సార్లు చదివింది అనుకుంటే ఒకసారి రాసి చూడండి, ఇమీడియట్గా గుర్తుకొస్తుంది, చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు న్యూమరాలజీ రాయడానికి కూడా కారణం అదేనండి, కోర్సు లాగా నోట్లో చెప్పిస్తే సరిపోదు, నోట్లో చెప్పించుకుంటూ కోర్సు రాసిన వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. న్యూమరాలజీ పరంగా ఆస్ట్రాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేస్తాను, ఆ నేమ్ కరెక్షన్ చేసి నోట్బుక్లో కోర్సు లాగా రాస్తే అప్పుడు మీకు తెలిసిపోతుంది నేను చెప్పింది కరెక్టా కాదా. దీంట్లో ఎన్నో రుసుములు ఉంటాయి, మీ బర్త్ నెంబర్ డిస్ట్రీ నెంబర్కు సరైన సంఖ్య కావాలి, అదేవిధంగా మీరు రాశి నక్షత్ర లగ్నాన్ని పరిశీలన చేయాలి, నడిచే దశలు అంతర్దశలు గ్రహాలు ఉచ్చస్థానాలు నిత్యస్థానాలు, నియమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, తాళపత్రాలు హస్తరేఖలు గవలు, ప్రశ్నాశాస్త్రం ఫేస్ రీడింగ్, ఇలా ఎన్ని రకాలుగా చూస్తే మీ పేరు సరి చేసుకోవాలి. ఏదో ఆషామాసి ఏదో వచ్చారు కదా రాశారు కదా వెళ్ళిపోయారు కదా అన్నట్టుగా ఉండదు. ఏదైనా కూడా మీ అందరం మీరు మీ లోపల విశ్వాసం అనేది కలిగితే, నమ్మకం అనేది కుదిరితే ఒక్కసారి నన్ను కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోతే అడగండి. ఎందుకంటే నేను ఎంతోమందికి ఎన్నో రంగాలలో మార్పులు చేర్పులు చేయడానికి చాలా చక్కటి ఫలితాలు కూడా ఆస్వాదించి వారు ఇప్పుడు చల్లగా చక్కగా సుఖంగా బ్రతికే అవకాశం కూడా వాళ్ళకి కలిగింది. మీలో ఆలోచన ఉంటే తప్పకుండా రండి, నేను ఎల్లవేళలు సిద్ధంగా ఉన్నాను మీ పేరు కరెక్షన్ చేయడానికి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కరెక్షన్ చేసినట్టయితే మనకు తప్పకుండా మంచి రోజులు వస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో బాగుంది.